తల లేకపోయినా బొద్దింకులు వారం రోజుల పాటు బతకగలవు, ఎందుకంటే అవి స్వేదరంధ్రాల ద్వారా శ్వాసను పీల్చుకుంటాయి. కాబట్టి తల లేకపోయినా కొన్నాళ్ల పాటు బతుకుతాయి. వీటికి 6 కాళ్ళు ఉంటాయి, కానీ మోకాళ్ళు మాత్రం 18 ఉంటాయి. బొద్దింకల్ని నీటిలో పడేసిన వెంటనే చావవు, ఎందుకంటే 40 నిమిషాల పాటు శ్వాసను నియంత్రించుకోగల శక్తి వాటికి ఉంది. బొద్దింకల వల్ల ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా వ్యాపిస్తాయి. ఎందుకో తెలుసా? ఇవి గంటకు 3 మైళ్ళ వేగంతో పరుగులు తీస్తాయి కాబట్టి. పెద్ద బొద్దింకల కంటే పిల్లలు చాలా హుషారుగా ఉంటాయి. అప్పుడే పుట్టిన బొద్దింక తల్లిదండ్రుల కంటే వేగంగా పరుగులు తీస్తుంది. పెద్దయ్యే కొద్దీ కాస్త స్పీడ్ తగ్గుతుంది. బొద్దింకల రక్తంలో వేడి ఉండదు, వాటికి ఆకలి చాలా తక్కువ. అందుకే 4 రోజుల పాటు తిండి లేకపోయినా ఉండగలవు, కానీ నీళ్లు లేకుండా మాత్రం వారం కంటే ఎక్కువ ఉండలేవు. వీటికి మహాబద్ధకం. రోజులో 70% సమయాన్ని విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేస్తాయి. వీటికి ప్రత్యేకంగా గుండె అంటూ ఏదీ ఉండదు, గొట్టం లాంటిది ఉంటుంది, అది రక్తాన్ని పంపు చేస్తుంది. ఆడబొద్దింకలు తమ జీవితంలో ఒకేసారి మగదంతో జతకడతాయి, కానీ జీవితాంతం పిల్లలను పెడుతూనే ఉంటాయి. బొద్దింకలు మరీ ఎక్కువ చెల్లిని తట్టుకోలేవు, ఒక్కోసారి చనిపోతాయి కూడా. వేల బొద్దింకల మధ్యలో ఉన్న ఇవి తమ కుటుంబ సభ్యులను గుర్తుపట్టేస్తాయి, ఎందుకంటే ప్రతిదాని శరీరం నుంచి ఒక్కో రకమైన వాసన వెలువడుతూ ఉంటుంది, దాన్ని బట్టి గుర్తించగలుగుతాయి. అది ఇది అని లేదు, ఇవి దేనినైనా తినేస్తాయి, కాగితాలు, జిగురు, సబ్బు, జుట్టుతో సహా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.